ఇంటింటికి మిషన్ భగీరథ నీరు అందించాలని సిఐటియు శ్రామిక మహిళా విభాగం జిల్లా కన్వీనర్ దాసరి కళావతి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేసిందని ఆరోపించారు. చేరియాల పట్టణంలో నామమాత్రంగా మిషన్ భగీరథ నీరు అందిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంటింటికి మిషన్ భగీరథ నీరందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శ్రామిక మహిళాలోకం ఊరుకునే పరిస్థితే లేదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఉన్న మున్సిపల్ పరిధిలో ఇవాళ మిషన్ భగీరథ కోట్లాది రూపాయలు పెట్టి మిషన్ భగీరథ తీసుకొచ్చారు. కనీసం ప్రజలకు అందకుండా ఎవరికి కూడా సరైన వాటర్ రాకపోవడం వల్ల ఒక్కరోజు కరెంటు పోతే నీళ్లు బోర్ల మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈ మిషన్ భగీరథ వాటరు తాగడానికి పనికి రావట్లేదు, రాక మళ్ళా వాటర్ ప్లాంట్ల మీద ఆధారపడి ఇలా 10-12 రూపాయలు పెట్టి ఇలా వాటర్ కొనుక్కొచ్చుకునే తాగే పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. ఈ కోట్లాది రూపాయలు ఇలా అప్పులు తీసుకొచ్చారు. ఇలా 15 కోట్ల రూపాయలు చేరియాల పట్టణానికి మున్సిపల్ అప్పు తీసుకొచ్చి కనీసం అభివృద్ధి కోసం కాదు వాళ్ళ జేబులు నింపుకోవడానికే ఇలా ఈ అప్పులు తీసుకొస్తూ ఉండ్రు. ఇవాళ పనులు లేకుండా ఇవాళ 30-40 ఏళ్ల కింద నుంచి కట్టిన వాటర్ ట్యాంకిని ఇలా మంచినీళ్ళు లేకుండా ఇలా వాటర్ ట్యాంకిని కూలవడం, అదే విధంగా ఇలా ఈ మున్సిపల్ పాలక వర్గం ఏదైతే ఉందో ఇలా ప్రజల అభివృద్ధి కోసం పనిచేయట్లేదు. ఇలా పైప్ లైన్ లేసి మిషన్ భగీరథ పైప్ లైన్ల కోసం ఇలా కమిషన్ల కోసం పోరాటం తెచ్చిర్రు తప్ప ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు. ఇలా ప్రజలు పాలక వర్గాన్ని నిలదీసి బుద్ధి చెప్తారనేది కూడా చేరియాల ప్రజలు చేస్తారని ఇలా శ్రామిక మహిళ జిల్లా నాయకురాలుగా డిమాండ్ చేస్తా ఉన్నా.